పూర్ మండలంలో పొట్టకొచ్చిన పంటను రక్షించుకోవడానికి అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మండుతున్న ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి బోర్ల నుండి నీరు రాలేని పరిస్థితి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది వర్షపాతం తక్కువ స్థాయిలో నమోదు కావడం, మండుతున్న ఎండలతో బోరుబావుల్లో సైతం భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో బోర్ల నుండి నీరు రాని పరిస్థితి నెలకొంది. దీంతో చెగదేవుపూర్లో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉన్న పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. రాగుల వెంకటయ్య అనే రైతు ఎండిపోతున్న వరిని కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి పంటను సాగు చేస్తున్నాడు. కనీసం పెట్టుబడైనా వస్తుందా అనే ఆందోళనలో పడ్డాడు వెంకటయ్య. అంతేకాకుండా మండలంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ఎండలు మండుతుండటంతో వేసిన పంట ఎండుముఖం పడుతుంది. దీంతో రైతన్నలు దిగాలుగా చూస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.